ఈరోజు మనం నిర్వాసితులు కలిసేదానికి నేను మీ దగ్గరికి వచ్చాను పెద్ద ఎత్తున వర్షం పడినా ఇంకో పక్కన కరోనా ఉన్నా లెక్క చేయకుండా ఈ సమావేశానికి విచ్చేసిన నిర్వాసితులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ఆంధ్ర రాష్ట్రం పేరులోనే ఉంది అమరావతి పోలవరం ఆ రోజు ప్రజా రాజధాని కోసం రైతులందరూ ముందుకు వచ్చి వాళ్ళ భూమిని ఇస్తం జరిగింది ఈ రోజు మనం ఇక్కడ పోలవరం కట్టుకుంటున్నాం అంటే దాని వెనకాల దాదాపు 190,000 మంది నిర్వాసితుల త్యాగం ఉందని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇప్పుడే పెద్దలు చెప్పారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర మొదలైన కళ అట్లా 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 వచ్చి అసలు పోలవరం నిర్మించే అవకాశం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కానీ ఈరోజు చాలా బాధేస్తుంది ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గేట్లు పెట్టాలని చూపించిన శ్రద్ధ నిర్వాసితుల ఆదుకునేదాన్ని చూపించలేదు ఒక మాటలో చెప్పాలంటే మన గ్రామాలని జల సమాధులుగా ఈరోజు మారిపోతాం చాలా చాలా బాధకరం వైకాపా నాయకులు చెప్తున్నారు ఇది కేవలం 190,000 మందికి సంబంధించిన ప్రాజెక్టు అని చెప్తున్నా ఇది 5 కోట్ల ఆంధ్రులకి సంబంధించిన ప్రాజెక్ట్ పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి చేయున్నాడి కానీ ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు నిర్వాసితులందరికీ న్యాయం చేయండి తర్వాతే ప్రాజెక్ట్ పూర్తి చేయనండి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు చెప్తాం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవరాన్ని పోలవరంగా పెట్టి పెద్ద ఎత్తున పనులు మనం పూర్తి చేసుకుంటాం జరిగింది ఆయన నాయకత్వంలో 72% పోలవరం పనులు మనం పూర్తి చేసుకున్నాం కానీ మంగళవారం ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థమైందా అర్థమైందా మంగళవారం ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు వచ్చాడు పోలవరానికి పెద్ద బిల్డప్ ఇస్తాడు ఫోటోలు దిగుతాడు మనం కట్టిన ప్రాజెక్ట్ మీద ఫోటోలు దిగుతాడు కానీ నిర్వాసిత గ్రామాలకు మట్టుకు రాడు అంటే ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి మీరు ఆలోచించారు అదే ప్రతిపక్ష నేతగా ఎన్నో మాటలు చెప్పాడు గాలి మాటలు చెప్పాడు అందుకే ఆయన పేరు ఈరోజు నేను గాలి జగన్ రెడ్డిని పెట్టిన అవునా కదా గాలిగాడు గాలిలో వచ్చాడు గాలితో కొట్టుకుపోతాడు అడుగుతున్న ఎన్నికల ముందర ఏం చెప్పినాడు 2016లో ఎకరానికి 19 లక్షలు ఇస్తా అన్నాడు మీరందరూ మర్చిపోయారేమో 2016లో ఎకరానికి 19 లక్షలు ఇస్తానని చెప్పిన మళ్ళీ పాదయాత్రలో ఎకరానికి ఎంత ఇస్తానాడు 10 అక్కడనే కట్టింగ్ 9 లక్షలు మింగేశాడు అంటే ఏ జేబులో పోయిందో నాకు తెలియదు పాయే ఇప్పుడు మమ్మల్ని అందరూ అడుగుతున్నారు నిర్వాసితుల్ని మీ ఊర్లో కనీసం ఒకరికదా 10 లక్షల రూపాయలు ఇచ్చాడా ఈ గాలిగాడని అడుగుతున్నా ఇచ్చినాడా ఒకరికని ఇచ్చినాడా లేదు మళ్ళీ ఇంకో పక్కన అన్నాడు భూమికి భూమి ఇంకో పెద్ద పదం వాడాడు కమాండ్ ఏరియాలు ఇస్తాడు అన్నాడు అవునా కదా 2016లో వచ్చి ఆయన చెప్పాడు నేను చెప్తాం కాదు భూమికి భూమి కమాండ్ ఏరియాలు ఇస్తాడు అందరూ అబ్బా అనుకున్నారు ఏమైంది ఇచ్చినాడా ఒక సెంట్ భూమి ఇచ్చినాడా అది బాయ్ వస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ 2013 చట్టం ప్రకారం జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎక్విజిషన్ చేసిన భూములన్నిటికీ ఎకరాని ఎకరాకి 5 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు ఇచ్చినాడు 5 లక్షల రూపాయలు ఎక్కడ ఒక రైతుకి అందిందా 5 లక్షల రూపాయలు లే ఇంకో మాట అన్నాడు 25 వసతులతో ఉన్న నిర్వాసితుల కేంద్రాల్లో
ఏర్పాటు చేస్తానన్నాడు. ఉన్నాయా 25 వసతులు? అందినయా మనకిల్లు? మళ్ళీ గాలి మాటలు చెప్పినాడు, ఏమన్నాలా? గాలిగాడు అన్నాలా? అవునా కదా? అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి. ప్రతిపక్ష నేతగా వచ్చాడు, అందరికి ముద్దులు పెట్టాడు. అవునా కదా? ముద్దులు పెట్టాడు, ముఖ్యమంత్రి అని ఇప్పుడు గుద్దుతున్నాడు. అందరిని వంచుకు మరీ గుద్దుతున్నాడు. ఏకంగా మీరు పోరాడి మాకు న్యాయం చేయండి అంటే జేసీబీలు పంపిస్తాడు మన ఇంటిపైకి. ఇంకో పక్కన పోలీస్ సోదరులు పెట్టి ఊరు నుంచి వెళ్ళేస్తున్నారు. అయ్యా నన్ను అరెస్ట్ చేసి మనం వదిలేశాడు, లవ్ లెటర్ ఇచ్చాడు 151. నేను అతలాగా దేశం తప్పి జైలుకి వెళ్ళా కదా, ప్రజల తరపున పోరాడుతుంటే జైలుకి పంపిస్తున్నాడు, మళ్ళీ పంపిస్తాడు, దాకా ఏం దిక్తాడు? జేసీబీని పెట్టి మన ఇల్లు కొడతాడు, మనం గట్టిగా నిలదీస్తే ఊరు నుంచి వెళ్ళేస్తాడు. ఇంకెక్కడ పోవాలా? పుట్టి పెరిగింది ఇక్కడ, బంధుత్వం ఉంది ఇక్కడ. ఇంకేమనంటే ఆ జిల్లా అంటాడు, ఈ జిల్లా అంటాడు, మళ్ళీ ఇంకేమంటే విశాఖపట్నం అంటాడు. అక్కడ ఎక్కడ భూములు అనేది తెలియదు. ఇల్లు కట్టించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మన నాయకులు పెద్ద ఎత్తున పోరాడి అఖిల పక్షాలు అందరు కలిసి పోరాడిన తర్వాత ఒక జియో విడుదల చేశాడండి. అద్భుతమైన కాగితం అనుకున్నాం అందరూ, అబ్బా జియో చేసిందే అనుకున్నాం. అది 4G కింద కూడా పనికిరాల. వచ్చిన అనుకున్నారు డబ్బులు. ఆ జియో విడుదలైన తర్వాత ఒక రైతన్నకైనా డబ్బులు వచ్చిందా? ఒక ఇల్లనా కట్టా, అదనంగా కట్టారా? ఇంకేమన్నా ఆ జియోని గాలి గాలి కాగితంలోకి అట్లా వచ్చింది, గాలి గాలిలో వెళ్ళిపోతుంది. ఈ గాలిగాడు ఇచ్చేదంతా ఇలాంటి పనికి మాల జియోలు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారులకు ఇవ్వాల్సిన జీతం లేట్ అవుతుంది. ఇంకా మనకెప్పుడు ఇస్తాడు డబ్బులని? ఒక్కసారి ఇక్కడున్న నిర్వాసితులందరినీ ఆలోచించమంటున్నా. వాస్తవంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పోరాటం వల్ల 33,000 కోట్ల ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఆనాడే జగన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి ఇది ఒక అద్భుతమైన స్కామ్, 3,000 కోట్లు 33,000 కోట్లు ఎట్లయింది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అని ఆయన అన్నాను అడిగారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా సందేహం వచ్చింది. ఆయన చేసిన తప్పు వల్లనే ఈరోజు ప్యాకేజ్ ఆగిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. గతంలో వరదలు వస్తే మీకు భోజనాలు పెట్టాం, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం. 2019లో వరదలు వస్తే నేను వచ్చాను. ఆనాడు గాలిలో తిరిగాడు గాలిగాడు, అట్లా తిరిగాడు గాలిగాడు, తిరిగాడు తిరిగి అటు నుంచి వెళ్ళి రాజమండ్రిలో దిగాడు. ప్రతి కుటుంబానికి 2,500 5,000 అంటే రోజు కూడా చెప్తారు కదా, నాకు తెలియదు. 2,500 అన్నట్టున్నాడు. ఇచ్చినాడు ఎవరికైనా 2,500? 2019లో వరద వచ్చినప్పుడు ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి అదనంగా 2,500 రూపాయలు ఇస్తున్నాడు. ఇచ్చినారా? మళ్ళీ 2,500 రూపాయలు ఇవ్వలేనోడు, రేపు 10 లక్షలు ఎట్లు ఇస్తాడు? ఒక్కసారి ఇక్కడ ఉన్న నిర్వాసితులందరినీ ఆలోచించమంటున్నాను. అయ్యా 41.15 మీటర్ల కాంటూర్ లెవెల్కి ఇప్పటికీ 3,200 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం. కేవలం 550 కోట్లు ఇచ్చారు, దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం. భూముందోల దగ్గర మీకు తెలియకుండా పేర్లు మార్చి ఈ వైకాపా కుక్కలనే, కుక్కలు వాళ్ళ పేర్లు దాంట్లో పెట్టి ఏకంగా అక్కడ కూడా ఒక పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. ఇప్పుడు అడుగుతున్నా ఈ వైకాపా కుక్కలకి, ఏమో మీకు ధైర్యం ఉందా? సిబిఐ ఎన్క్వైరీ రేపు వేపిస్తాం. మీకు ధైర్యం ఉందా సిబిఐ ఎన్క్వైరీ? కానీ నేను ఈ సభాముఖాన్ని అడుగుతున్నా, పేద ప్రజలకు ఇచ్చిన 550 కోట్ల పైన కూడా వీళ్ళు దొబ్బేశారంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలా.